ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బంగారంతో నాకేం పనమ్మా? వద్దత్తయ్య. ఏం పర్లేదు గీత, నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకుంరా. పిచ్చి పిల్ల, కళ్ళు తుడుచుకో, వెళ్ళిరా, డబ్బు తీసుకుంరా అమ్మ. గీత మావయ్య, అత్తయ్య, అది గీత, నువ్వు వెళ్ళిరా, వెళ్ళు వెళ్ళు, చెప్తున్నాను కదా వెళ్ళు. చూడు కోడలి పిల్ల, అత్తగారు బంగారం ఇచ్చారు కదా అని తాకట్టు పెట్టి ఊరుకోకూడదు. నీకు డబ్బు రాగానే మా ఆవిడ బంగారం తీసుకొచ్చి మాకిచ్చేయాలి, సరేనా? ఏమండి, ఏంటండి ఇదంతా? ఈయన ఇలాగే అంటారులేమ్మా, నువ్వు వెళ్ళిరా, ఏం పర్లేదు. ఊరికే అన్నానమ్మా, నువ్వు వెళ్ళిరా. అంజలి, ఏంటమ్మా, ఏం కావాలి? ఏం లేదు బాబాయ్, ఊరికే వచ్చాను. ఏంటి పిన్ని ఇది? అమ్మ డబ్బుల కోసం అంత అవస్థ పడుతుంటే కాస్త సాయం చేయొచ్చుగా. మీ దగ్గర కూడా లేకపోతే అది వేరే విషయం, కానీ ఉండి కూడా సాయం చేయకపోవడం చూసి బాధేసింది. ఏ, ఎందుకు సాయం చేయాలి? అదేంటి పిన్ని, అలా అడుగుతావేంటి? గీత అమ్మ నీకు అక్క, తోడుకోడలు, మనం అందరం ఒకటి కుటుంబం కదా. ఆ విషయం ఇప్పుడు తెలిసిందా నీకు? ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా? ఇన్నాళ్ళు రెచ్చిపోయి గీతనే కాదు ఇంట్లో అందరిని చావగొట్టావు. పెళ్ళి ఆపడానికి కానీ, దత్తత క్యాన్సిల్ చేయడానికి కానీ ఎన్ని నాటకాలాడావు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు పద్ధతి కబుర్లు చెప్తున్నావా? అయినా సడన్ గా నీలో ఇంత మార్పేంటి? ఇది ఇంకో నాటకమా? మీరు అన్నది నిజమే పిన్ని, నేను చాలా తప్పులు చేశాను. నిజం చెప్పాలంటే నాకు ఇంట్లో ఉండే అర్హత లేదు. అమ్మ ప్రేమ ముందు నా పగ ద్వేషం ఓడిపోయాయి. ఆ టైంలో నేను తప్పులు చేశాను, నిజమే. ఏం చేస్తాం, నేను జట్టు కట్టింది నీతి నియమం లేని అలాంటి మనిషితో. మరి అలాంటి వాళ్ళ డబ్బులు మీకెందుకు? నీతిగా నిజాయితీగా మీ అమ్మ ఉద్యోగం చేస్తోంది కదా, ఆ డబ్బులు తెచ్చి ఫీజులు కట్టుకోండి. అమ్మ ప్రయత్నం చేసింది పిన్ని, తనకి ఎక్కడ దొరకటం లేదు కాబట్టి, ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్ కాబట్టి అమ్మ తరపున నేను అడుగుతున్నాను. అంత డబ్బు కట్టలేనప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదవడం దేనికి? గవర్నమెంట్ స్కూల్లో చదివితే సరిపోతుందిగా. నేను అదే చెప్పాను అమ్మకి, కానీ తనే వినడం లేదు. ఈ రోజు అమ్మ కష్టాన్ని గుర్తించి ఇంతలా మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు మారావని, నిన్న నువ్వు చేసిన పనులైతే మారవు కదా. నువ్వు ఆనాడు నన్ను అన్న మాటలు, పెట్టిన ఇబ్బందులు అన్ని గుర్తున్నాయి నాకు. సారీ పిన్ని, ఆ సమయంలో నాన్నెవరో తెలుసుకోవాలన్న మూర్ఖపు పట్టుదలతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను. పోనీ, ఇప్పుడు తెలిసిందా? తెలియాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మీ అమ్మ చాలా తెలివైంది. ఎలాంటి మనిషినైనా సరే బోల్తా కొట్టించి అటు తిప్పి ఇటు తిప్పి చివరికి తన దారికి తెచ్చుకుంటుంది. బద్ద శత్రువైన నిన్ను ప్రాణమిచ్చే ఫ్రెండ్లా మార్చేసుకుంది. అమ్మని ఏం అనకు పిన్ని, ప్లీజ్. అంటాను, ఇంకా అంటాను. ఏ, ఆవిడేమన్నా పత్తిత్తా? ఆవిడికి మీ నాన్న గురించి తెలుసు, ఇప్పుడు కాదు ఎప్పటినుంచో తెలుసు. అయినా ఆ నిజాన్ని నీకు ఆ రోజు చెప్పలేదు, ఈ రోజు చెప్పలేదు. నువ్వే ఎడ్డి దానిలా అన్ని మర్చిపోయి ఆవు వెనుక దూడ తిరిగినట్టు తన చుట్టూ తిరుగుతున్నావు. మా నాన్న ఎవరు అన్న విషయం అమ్మకే కాదు, మన ఇంట్లో చాలా మందికి తెలుసు.
కానీ నాకు ఏ ఒక్కరూ చెప్పలేదు. నాకు మొన్నే తెలిసింది, అప్పుడు అర్థమైంది మీ అమ్మ ఎంత గొప్ప కన్నింగో అని. నాన్న ఎవరన్నా దానికి అమ్మకి ఏంటి సంబంధం? నువ్వు ఆవిడ ఎందుకు అంటున్నావు? నిజం దాచి ఇంట్లో అందరినీ మోసం చేయడానికి కన్నింగ్ అనరా? అదిగో మళ్ళీ మా నాన్నకి ఇంట్లో వాళ్ళని మోసం చేయడానికి సంబంధం ఏంటి? ఎందుకంటే రామే మీ నాన్న కాబట్టి. ఏంటంజలి అంత ఆశ్చర్యపోతున్నావు? గీతం మీ అమ్మ అయినప్పుడు మా అన్నయ్య రాము నీకు నాన్నయ్యగా అయ్యేది. ఆ విషయం నువ్వే ఎన్నోసార్లు చెప్పావుగా. అదే విషయాన్ని పూర్ణిమ పిన్ అంటోంది. అంతే కదా పూర్ణిమ? అవును అవునంజలి. నీకంటే వయసులో ఇన్నేళ్లు పెద్దవాణ్ణి, నాకే మీ పిన్నితో కాసేపు మాట్లాడితే పిచ్చెక్కినట్టు ఉంటుంది. నీకెందుకమ్మా ఆవిడతో? వెళ్ళు వెళ్ళు ఆడుకో. చూడు, ఈ రహస్యం నీకు నాకు మధ్య ఉండాలని, బయటికి తెలిస్తే మనిద్దరం వేరవుతామని ఆల్రెడీ నీకు వార్నింగ్ ఇచ్చాను. నువ్వు చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్టున్నావు. నా సంగతి నీకు తెలుసు. ఒక్కసారి కాదనుకుంటే రేపు నువ్వు చస్తే నీ శవాన్ని చూడ్డానికి కూడా రాను. జాగ్రత్త. కానీ కానీ ఇంకెంతకాలం బెదిరిస్తా? మంచి టైం చూసి అంజలికి నిజం చెప్పేస్తా. అప్పుడు అది ఆడే శివతాండవంలో నీ వదిన నీ వాళ్ళందరూ భస్మం అయిపోతారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదులే. భగవంతుడా, నాతో ఎంత కాని పని చేస్తున్నావయ్యా. కన్న తల్లిలా చూసుకుంటూ గోరు ముద్దలు తినిపించిన అత్తయ్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టిస్తున్నావేమిటి తండ్రి? ఇప్పుడు నేను చేస్తున్న పనికి నాకే సిగ్గుతో చచ్చిపోవాలనుంది. కానీ బిడ్డల భవిష్యత్తు కోసం తప్పడం లేదు. ఎవరమ్మా నువ్వు? ఎలాగైనా హ్యాండ్ బ్యాగ్ మనం లేపే, అలాగే కొట్టేద్దాం. బాబు ఎవరైనా సోడా తీసుకురండి అయ్యా. మేము తీసుకొస్తామమ్మా. అమ్మా లేమ్మా. ఏమైందండి? అన్నా ఒక సోడా. రే పర్స్ ఓపెన్ చేసి చూడు. తాలిబుట్టురా. తాలిబుట్ట? రే మామా ఈరోజు మన పంట పండిందిరా, తాలిబుట్టురా. అది ముందు లోపల పెట్టరా. నువ్వు చూడదు. పద 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 కొంచెం ఉండండి. అమ్మా అమ్మా లేమ్మా. మీరు జరగండి జరగండి జరగండి. త్వరగా కొట్టండి నీళ్ళు. అమ్మా అమ్మా
అమ్మా అమ్మా నెమ్మదిగా లేవమ్మా. జాగ్రత్త జాగ్రత్తగా. ఇక్కడ బాబు ఇదిగో అమ్మా సోడా. ఏమా కాస్త ఈ సోడా తాగు. పదరా. థ్యాంక్స్ అండి. ఏంటమ్మా ఏమైంది? ఏమోనండి కళ్ళు తిరిగాయి. సమయానికి ఆదుకున్నారు. థ్యాంక్స్ అండి.